ఈరోజు యోగా సూత్రాల్లో ఈరోజు మనము ఉత్తాన పాదాసనం చేయబోతున్నాము. ఎప్పుడైతే ఆసనం చేస్తామో కాళ్ళు పైకి లేపి తలని కిందికి పెట్టి ఎప్పుడైతే ఆసనం చేస్తామో దాంతో మన తలలో రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. గుండెపై ప్రభావం పడుతుంది. గుండె ఎక్కువగా బ్లడ్ని పంప్ చేసే అవసరం ఇక్కడ ఉండదు కాబట్టి గుండెకి రెస్ట్ అనేది దొరుకుతుంది. మన శరీర పైభాగంలో ఆక్సిజన్ మాత్ర పెరగడం వలన తలలో కూడా ఆక్సిజన్ మాత్ర పెరుగుతుంది. ఈ యొక్క కండర భాగాన్ని గట్టిగా బిగిస్తూ మన వైపు లాగుతూ పుల్ చేసుకోవాలి. దీని తర్వాత నెమ్మదిగా మోకాళ్ళని ఫోల్డ్ చేసేయండి. పృష్ఠభాగాలని పైకి చేసి ఈ విధంగా బోల్స్టర్ని నడుము కింద తెచ్చి పెట్టాలి. అయితే బోల్స్టర్ ఏ హైట్లో పెడుతున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. మరీ ఎక్కువగా కాకుండా మరీ కింద కాకుండా బోల్స్టర్ని ఈ విధంగా పెట్టేసి ఒక కాలుని సూటిగా చేయండి. ఆ కాళ్ళ వేలని మన వైపు లాగాలి. ఈ కాలు ఈ విధంగా లేపకుండా కరెక్ట్గా 90 డిగ్రీస్ లేపాలి. ఆ కాలు మడమ ఈ యొక్క తొడ భాగము ఈ రెండు ఒక లైన్లోనే ఉండాలి. గట్టిగా బోల్స్టర్ని పట్టుకోండి. వేరే కాలుని కూడా పైకి లేపండి. ఇక్కడ చూడండి, నా పృష్ఠభాగం పైకి వచ్చేసి నేను కిందికి జారిపోతున్నాను. బోల్స్టర్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి కాళ్ళని కిందికి తెచ్చి పృష్ఠభాగాన్ని పైకి అని ఈ యొక్క బోల్స్టర్ని ఇంకా పైకి అనుకోవచ్చు. అలా అంటే మనకు గ్రిప్ బాగా ఉంటుంది. గ్రిప్ బాగా ఉండడానికి చేతులతో కూడా ఇలా పట్టుకోవచ్చు. ఈసారి ఎడమ పాదాన్ని కింద పెట్టేసి కేవలం కుడికాలనే స్ట్రేట్గా చేద్దాము. అలా చేసి కాళ్ళ వేళ్ళని ఈ విధంగా లాగుదాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఎలా అనిపించిందో గమనిస్తూ నెమ్మదిగా ఈ కుడికాలని కూడా పైకి చేసి తాకి పెట్టేసేయండి. ఇక్కడ కాళ్ళ వేళ్ళు మన వైపు లాగాలి. ఇలా లాగి ఆ మడమలు పృష్ఠభాగము ఒక లైన్లో ఉండాలి. కాళ్ళ వేలు ఈ విధంగా పెట్టడము, ఈ విధంగా పెట్టడము, ఇలా ఇలా పెట్టడము చే కాకుండా ఇలా దగ్గరికి తెచ్చేసి అన్ని కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ పెట్టాలి. ఇక్కడ గడ్డాన్ని పైకి అనరాదు, ఇలా దగ్గరికి అని ఈ పొట్ట కండరాలని లోపలికి చేయండి. ఈ యొక్క భాగంలో ఎలా స్ట్రెచ్ అనిపిస్తుందో గమనించాలి. హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఇక్కడ చాలా బలం అనేది పడుతుంది. అయితే ఆ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరంని గమనిస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాసని వదిలేస్తూ ఈ యొక్క ఆసనాన్ని చేయాలి. ఎంత సమయం పాటు మీరు ఈ విధంగా ఉండగలిగితే అంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత కాళ్ళని ఈ విధంగా ఇంటర్లాక్ చేసి పొట్టని లోపలికి బిగించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఈ విధంగా ఉండి నెమ్మదిగా కాళ్ళని కింద పెట్టేసేయండి.